అందరికీ నమస్కారం అండి. గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి మూడవది పొంగు. పొంగు వ్యాధి, దీనే తట్టు అని కూడా అంటారు. తట్టు లేకపోతే రుబెల్లా. అయితే మనకు ఇది శిశువు 9 నెలల వరకు తల్లి రక్షణలో ఉంటాడు. ఉండడం వల్ల అది వ్యాధి నిరోధక శక్తి అనేది అతన్ని కాపాడుతుంది. 9 నెలల తర్వాత నుంచి మనకి ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. అది మనకు రుబెల్లా అని చెప్పి మనకి ప్రభుత్వం వాళ్ళు నిర్వహించే 9 నెలల నుంచి 12 నెలల మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది రుబెల్లా వ్యాక్సిన్ అని కూడా అందుబాటులో ఉంది. అయితే మరి ఈ వ్యాధి ఎలా వస్తుంది అంటే అది ఒకరి నుంచి ఒకరికి ఇది అంటువ్యాధే. కాబట్టి ఆ రోగిని బట్టలను క్రిమి రహితం చేసేసి అంటే వాడిన వాళ్ళ వస్తువులను ఏమైనా వాడొద్దు అనమాట. నోటి తుంపర్ల ద్వారా వాళ్ళు పక్కకు ఉండడం వల్ల వ్యాపిస్తుంది ఈ వ్యాధి. కావున వీలైనంత వరకు రోగికి దూరంగా ఉండడం మంచిది అనమాట. అయితే మరి దీని వల్ల మనకు ఊపిరితిత్తుల వ్యాధులు, చెవులో చీమగారడము, కాళ్ళు, ఉదర సమస్యలు కూడా వస్తాయి. దీంతో మనము చాలా జాగ్రత్తగా శిశువును చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా రుబెల్లా వ్యాక్సిన్ అంటే మిజిల్స్ వ్యాక్సిన్ వేయించడం వల్ల మనం దీన్ని అరికట్టవచ్చు. రుబెల్లా అనగా ఎర్రడి మచ్చలు అని అర్థము. 3 నుంచి 4 వారాల్లో మనకి ఇవి చిన్న పొక్కుల్లాగా ఒంటి మీద ఉంటాయి. అవి అనేవి బయటపడతాయి అన్నమాట. జలుబు, ముక్కు గారడం, తలనొప్పి, చిన్న జ్వరం కూడా ఉంటుంది. దీన్ని ఎగ్నోర్ చేయకుండా మనం పిల్లలతో జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.